ఒక 40 మంది డిఎస్పీలను ఈ లిస్టమ్ వచ్చినట్టుగా అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇచ్చినారు ఒక కులానికి సంబంధించిన వాళ్ళను. మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వాల, కేవలం ఒకే కులానికి సంబంధించిన వాళ్ళని. చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు కూడా ఎలక్షన్ కమిషన్ మేము కంప్లైంట్ చేసినాం అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ డిఎస్పీలుగా. ఆ డిఎస్పీలు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ తొత్తులుగా బిహేవ్ చేస్తూ ఉండరు. వీళ్ళకి నచ్చిన వాళ్ళను ఎస్పీలుగాను ఇతరత్ర ప్లేసుల్లోనూ ఇంపార్టెంట్ ప్లేసుల్లోనూ లా అండ్ ఆర్డర్లోనూ ఇంటెలిజెన్స్లోనూ ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు ఇచ్చారు. వీళ్ళందరూ కలిసి ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇంత దారుణంగా డిటూరియేట్ అవుతూ ఉంటే అన్యాయంగా కేసులు ఎవరి మీద పెడతా ఉన్నారు? పెట్టాల్సిన వాళ్ళ మీద కేసులు పెట్టకోకుండా బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితులే ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితుల్లో ఇంటర్వ్యూన్ కాండి అని చెప్పి గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసినాం. ఈవీఎంలు మచిలీపట్నంలో ఈవీఎంలు వీళ్ళు పోస్ట్ చేసుకున్న అధికారులు, ఆర్డీఓలు గాను కలెక్టర్లు గాను వీళ్ళు పోస్ట్ చేసుకున్న అధికారులు ఏకంగా డోర్లను ఓపెన్ చేసి ఈవీఎంలు బయటికి తీసి ఏ రకంగా చేయగలుగుతారు? దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ ఫర్ ఇట్. ఆ రకంగా స్ట్రాంగ్ రూమ్ డోర్లు ఓపెన్ చేయాలి అని అంటే క్యాండిడేట్లను పిలవాలి, క్యాండిడేట్ల సమక్షంలో జరగాల. ఎందుకు మా క్యాండిడేట్లు పిలవలేదు? ఏ రకంగా మచిలీపట్నంలో డోర్లు ఓపెన్ చేయగలిగినారు స్ట్రాంగ్ రూమ్ డోర్ను? సో అది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టాల్సిందే, స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నుంచి సెక్యూరిటీని బయటకు తీయాల్సిందే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవాల్సిందే స్ట్రాంగ్ రూమ్స్ అన్నిటినీ. అక్కడ పెట్టిన సీసీ కెమెరాస్ లైవ్ ఫీడు కలెక్టర్ల కార్యాలయానికి కాదు పెట్టాల్సింది, డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ సీఈఓ ఢిల్లీ సిఈసి డైరెక్ట్గా వీళ్ళకే ఆ ఫీడు లైవ్ ఫీడ్ పోయేట్టుగా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ విషయాల మీద కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది.